शास्त्रीय भारतीय शास्त्रीय कलल्लो मन कूचिपुड़ी सांप्रदाय कला जगद्विख्यातमैनटुवंटि तेलुगु नाट्य जगति की आर्जुडु कूचिपुड़ी नृत्य रीति की आराध्युडु अयिनटुवंटि सिद्धेंद्रुडु तिरुगाडिन जन्मभूमि ना मातृभूमि नेनु वसमर्ति शेषबाबु कूचिपुड़ी कला वैभव अने कला अने वैभव जर जी दाखर या सहकार काबट्टी भारत आर्ट्स अकाडमी एबीसी फाउंडेशन संयुक्त आध्वर्यन गिनीस वरल्ड रिकॉर्ड्स अलागे कलाकार बुक आफ् वरल्ड रिकॉर्ड्स पेरिट महाबृंदनाट्यम शास्त्रीय कूचिपुड़ी नाट्य विख्याति साटेलागा संस्थवारु अनेक रकाल प्रक्रियलो डिसेंबर 24वा तारीखुन 2023 संवत्सरंलो मन गच्चिबौलि स्टेडियंलो निर्वहिंचेटक महाबृंद नाट्यान्नि వెలుగులోకి తీసుకురావాలి. దాదాపుగా 7209 మంది మహాయజ్ఞంలో పాల్గొనాలని అనేటువంటి యొక్క ఒక మహా కాంక్షతోటి ఆశయంతోటి కళాకారులకు చేయుతనివ్వాలని ఉద్దేశంతోటి మరుగుపడినటువంటి యొక్క కళల్ని పాత సాంప్రదాయ ప్రాచీనమైన కళని ఇంకా తీసుకురావాలి. ఇంకా ఎవరెవరు ఉన్నాయి అనేటువంటిది కూడా గ్రహించి ఈ సంస్థ వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక మహాయజ్ఞమే ఇది. కాబట్టి నమోదు కొరకై వీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్న 24వ తారీఖు నాడు నాట్య కళా వైభవం మహాబృంద నాట్యంలో మన కళాకారులందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ఒక నలుమూలల దేశ విదేశాల్లో ఉన్నటువంటి నలుమూలలో కూడా భాగస్వాములై మన తెలుగు నాట్య వైభవాన్ని ప్రాచీన సాంప్రదాయ శైలిలో మా గురువు గారైనటువంటి యొక్క మా తండ్రి గారైనటువంటి యొక్క నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి గురువు యక్షగాన కులపతి ఠాగూర్ రత్న అవార్డు గ్రహీత కీర్తిశేషులు పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారు పీవీజీ కృష్ణ శర్మ గారి యొక్క నృత్యీకరణలో మేము నేర్చుకున్నటువంటి యొక్క ఆ తరంలో సిద్ధేంద్ర కళాశాలగా రూపొందింపబడి కూచిపూడిలో నాతో పాటుగా వారణాసి జయప్రద మహంకాళి మోహన్ గారు గడ్డమణుగు వసంతలక్ష్మి గారు వెదంత మాచేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా మేము సహాధ్యాయులుగా మాకు చాలా మంది అలాగే నా తమ్ముడు బసుమతి శ్రీనివాసులు పాండురంగ విఠల్ మేమంతా కూడా నేర్చుకున్నట్టు ఒక ఆ బాణిలో సిద్ధేంద్ర కళాక్షేత్ర విద్యార్థులము ఇది ఎప్పటి మాట అండి 1972 ఆ సంవత్సరం అనమాట. మా నాన్నగారి చేత రుచీకరించబడింది శృంగార లహరి అనేటువంటి ఒక లింగరాజాకృతి నీలాంబరి రాగం ఆదితాళంలో ఉంది. అలాగే తిల్లాన కేదారగౌడ రాగంలో ఆదితాళంలో కీర్తిశేషులు బొక్కా కుమారస్వామి గారి చేత రచించి గానం చేయబడినటువంటి దాన్ని మా నాన్నగారు తీసుకుని దానికి రుచీకరణ గావించారు. అలాగే ఆ పద్ధతిలోనే ఆ కోవకి చెందినటువంటి యొక్క రుచీకరణని ఇప్పుడు మీ ముందు మహాబృంద నృత్యంగా మేము వీరు కోరిక మీదట మేమందరం చేస్తూ ఉన్నాం. ఒక సవిష్టగా కృషిగా చేస్తున్నాం. ఈ మహాయజ్ఞంలో మీరందరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయాలని మనసావాచకరమైన కోరుతూ మీ యొక్క భారత ఆర్ట్స్ అకాడమీకి ఏబీసీ ఫౌండేషన్ వారికి కూడా నా శుభాకాంక్షలు శుభకామనలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి.